సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 15న జరగబోయే దళిత గిరిజన సభ నిర్వహణ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, షబీర్ అలీ, దామోదర్ నరసింహ, జశ్వంత్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. అంటే ఆయన దళితుల్ని ముందటి నుంచే మోసం చేస్తూ వచ్చినాడనే ఆలోచనతో ఈ సభను మేము పెట్టడం జరిగింది. ఆ తర్వాత అలాగే అదే ఇక్కడ మహేశ్వరంలో నావిర్యాల్లో కూడా చాలా ఘనంగా అసలు మనం 10 మందిని ఎక్స్పెక్ట్ చేస్తుంటే 100 మంది దాకా వచ్చింది. ముఖ్యంగా యువతలో బాగా ఒక ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందనే భావన అందరిలో కలుగుతూ ఉంటారు. మా సభను ఘనంగా ఆ విధంగానే గజ్వేల్ ఎందుకన్నాను అడిగితే